हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक सर्किल। रियलमी वर्ल्ड ई रोज 7 सीरीज अयिते लॉन्च चेशारु। अये रियलमी 7 अंड 7 प्रो दानी प्राइस अंड स्पेसिफिकेशन्स ओकसारी ई वीडियोलो चूद्दामु। मुंदुगा मनं रियलमी 7 गुरिंचि अयिते मात्लाडुकुंदाम। दींट्लो मेन 6.5 इंचेस फुल हेचडी डिस्प्ले वस्तुंदि दींट्लो, ప్లస్ దీంట్లో 90Hz రీఫ్రెష్ రేట్ అనేది కూడా ఇచ్చారు. ఈ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి అయితే వస్తుంది. అలాగే దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ ఫోన్, ఇది G95 ఆ ప్రాసెసర్ వాడిన మొబైల్. లాస్ట్ ఇయర్ వచ్చిన మీడియాటెక్ G90T లో చూసుకుంటే దానికన్నా కూడా ఇది పర్ఫార్మెన్స్ 10-15% పర్ఫార్మెన్స్ అనేది మీకు అప్గ్రేడ్ అయితే కనపడుతుంది దీంట్లో. ఇంకోటి దీంట్లో కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు బాగా అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు. కూలింగ్ సిస్టమ్ కూడా బాగుంటుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. ఒక 8-10% అయితే కూలింగ్ అనేది ఇంప్రూవ్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ చాలా పవర్ఫుల్. ఇది 15,000 రూపాయల్లో మంచి బడ్జెట్ రేంజ్లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్సలెంట్ గేమింగ్ ఫోన్ అయితే అవుతుంది ఇది రియల్మీ 7లో. ఇంకా కెమెరాస్ చూసుకుంటే మీకు క్వాడ్ కెమెరా సెటప్ అనేది దీంట్లో ఇచ్చారు. దీని డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది. రెక్టాంగిలే మాడ్యూల్ తోటి తీసుకొస్తున్నారు. ఇంకా మెయిన్ కెమెరా చూసుకుంటే మీకు 64 మెగాపిక్సెల్ ఇది సోనీ సెన్సార్ తోటి అయితే ఇస్తున్నారు. వీళ్ళు మామూలుగా రియల్మీ వాళ్ళు వచ్చేసరికి శాంసంగ్ సెన్సార్సే ఎక్కువ వాడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే దాని నుంచి సోనీకి వచ్చారు. సోనీ సెన్సార్స్ మనకు తెలిసిందే సూపర్గా ఉంటాయి అనేది. ఇప్పుడు వీళ్ళు మంచి అప్గ్రేడ్ అయితే చేశారు కెమెరాస్లో. అయితే వీళ్ళు బ్యాక్ సైడ్ కెమెరాస్కి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇది ప్రో నైట్ మోడ్ అని, ప్రో షార్ట్ మోడ్ అని, ఇలాగా రకరకాల ఫీచర్స్ అయితే వీళ్ళు బాగా యాడ్ చేశారు. దీనిలో మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే ప్రో కలర్ మోడ్ అని వీళ్ళు తీసుకొస్తున్నారు. అది దాని ఏంటంటే మనం ఒక ఇమేజ్ షూట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ ఇమేజ్ వరకే మీకు కలర్ ఒక్కటే కనబడుతుంటుంది. ఇది మెయిన్ హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో లుక్ ఏంటంటే సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది ఇది ఆ ఫీచరు. రెండో కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అండ్ నాలుగోది వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఇంకా ఫ్రంట్లో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది దీంట్లో ఉంటుంది. ఇంకా దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే డెడికేటెడ్ ఎస్డీ కార్డ్ అనేది కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రిపుల్ స్లాట్ తోటి ఇది వస్తుంది. ఇంకా బ్యాటరీ చూస్తే 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అనేది దీంట్లో ఇచ్చారు. అండ్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే 6GB ప్లస్ 64GB వచ్చేసరికి మీకు 14,999 పెట్టారు. దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంది, అది 8GB ప్లస్ 128GB వస్తుంది, 16,999 రూపాయలు పెట్టారు. దీని ఫస్ట్ సేల్ వచ్చేసరికి మీకు September 10th ఫ్లిప్కార్ట్లో మీకు సేల్కి అయితే వస్తుంది. అండ్ realme.com కూడా ఇది సేల్కి అయితే వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్ రేంజ్లో పెట్టారు. ఇది దీనికోసం చాలాగా మంది చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మొబైల్ కోసం కూడా. వీళ్ళు డైరెక్ట్గా 6GB ర్యామ్ తోటే ఇస్తున్నారు. 4GB ర్యామ్ తీసుకొస్తారనుకున్నాం, కానీ 6GB ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఒక ప్రైస్ విషయంలో చూసుకుంటే మంచి అగ్రెసివ్ ప్రైస్ అయితే దీంట్లో పెట్టారు. ఇంకా ప్రైస్ చూసుకుంటే మంచి అగ్రెసివ్ ప్రైస్ అయితే పెట్టారు వీళ్ళు. ఇంకా ఈ వీడియోలో మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది రియల్మీ 7 ప్రో గురించి. మెయిన్ హీరో ఆఫ్ ది డే అనుకోవచ్చు ఇది. దీని డిస్ప్లే చూసుకుంటే 6.4 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్ తోటి సూపర్ అమ్లెట్ డిస్ప్లే తోటి ఇది వస్తుంది. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. దీంట్లో మాత్రం రీఫ్రెష్ రేట్ అనేది హయ్యర్ వేరియంట్ ఏమీ ఇవ్వలేదు, 60Hz ఇచ్చారు నార్మల్గానే. ఇంకా దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ తోటి ఇది రన్ అవుతుంది. ఆల్రెడీ మనం రియల్మీ 6 ప్రోలో చూసాం కదా, సేమ్ ప్రాసెసరే దీంట్లో యూజ్ చేశారు వీళ్ళు. దీంట్లో కూడా సేమ్ మనం రియల్మీ 7లో చూసామే సేమ్ అలాగే కెమెరా సెటప్ ఉంటుంది, క్వాడ్ కెమెరా సెటప్. దీంట్లో కూడా మెయిన్ హైలైట్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది దీంట్లో ఇచ్చారు. మనమైతే ఏదైతే ఫీచర్స్ చెప్పుకున్నామో రియల్మీ 7లో సేమ్ ఫీచర్స్ అయితే దీంట్లో కూడా ఉంటాయి. ఇంకా సెకండ్ కెమెరా వచ్చేసరికి 8+2+2 ఉంటాయి. మెయిన్ కెమెరా అయితే 64 మెగాపిక్సెల్ సోనీ IMX 682 సెన్సార్ తోటి అయితే ఇచ్చారు. దీంట్లో కూడా మనం 7లో చూసాంగా సేమ్ సెన్సారే ఇది కూడా. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే పంచ్ హోల్ కట్అవుట్ తోటి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇంకా సెల్ఫీ కెమెరాలో పెద్ద అప్గ్రేడ్ అయితే చేశారు వీళ్ళు. 7 కన్నా 7 ప్రోలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు.
ఇంకా బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ తోటి వస్తుంది ఇది. దీంట్లో ఇంకొక పెద్ద డిఫరెన్స్ అయితే తీసుకొచ్చారు. బ్యాటరీ సెటప్ వచ్చేసరికి వీళ్ళు డ్యూయల్ బ్యాటరీ సెటప్ అయితే దీంట్లో ఇచ్చారు. దీనివల్ల వీళ్ళు ఏంటంటే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొక మెయిన్ హైలైట్ ఫీచర్ వచ్చేసరికి దీనికి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఇన్ బాక్స్లోనే ఇస్తున్నారు. ఇది మెయిన్ హైలైట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్కి అయితే. ఈ ఫీచర్ అనేది ఫ్లాగ్షిప్ ఫోన్లో ఉండే ఫీచర్ని వీళ్ళు మిడ్ రేంజ్ ఫోన్లోకి అయితే తీసుకొచ్చారు. ఇది 0 to 100% వచ్చేసరికి మీకు 34 మినిట్స్లోనే ఇది 0 to 100% అయిద్దని, ఫుల్ బ్యాటరీ అయిద్దని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ రేంజ్లో 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం అనేది మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది ఫ్లాగ్షిప్ ఫోన్లోనే మనం చూడగలం, కానీ వీళ్ళు బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చారు. మిడ్ రేంజ్ బడ్జెట్ రేంజ్లో వీళ్ళు తీసుకొచ్చారు దీన్ని. డెడికేటెడ్ ఎస్డి కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. 6 GB 128 GB వేరియంట్ వచ్చేసరికి మీకు 19,999 రూపీస్కి తీసుకొచ్చారు. 8 GB 128 GB వచ్చేసరికి మీకు 21,999 తీసుకొచ్చారు. దీని ఫస్ట్ సేల్ వచ్చేసరికి మీకు సెప్టెంబర్14న మీకు ఫస్ట్ సేల్ అయితే వస్తుంది. ఇది realme.com అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు ఫస్ట్ సేల్ అయితే వస్తుంది. ఇంకా ప్రైస్ విషయంలో చూసుకుంటే వీళ్ళు నా ఉద్దేశంలో ఏంటంటే ఇంకొక 1000 రూపీస్ తగ్గించుంటే ప్రో వర్షన్ని ఇంకా సూపర్గా ఉండేదని చెప్పచ్చు. ఓవరాల్గా ఇప్పటికైనా కూడా మంచి ఫోనే, మంచి ప్రైజే అని చెప్పచ్చు దానికి. కానీ ఇంకొక 1000 తగ్గించుంటే ఇంకా ప్రైస్ అనేది అగ్రెసివ్గా బాగుండేదని నేను అనుకుంటున్నాను. realme 7 Pro మాత్రం ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. దేనికంటే వీళ్ళు 64 MP సోనీ సెన్సార్ తోటి కెమెరా ఇస్తున్నారు, అండ్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, అండ్ సూపర్ అమ్లెట్ డిస్ప్లే ఇస్తున్నారు దీంట్లో. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే 720G ప్రాసెసర్ కూడా ఇస్తున్నారు. మనం 20,000 పెట్టడం వర్తే అనిపిస్తుంది. కానీ ఏంటంటే మీ వాళ్ళు ఈసారి 2 మంచి ఫోన్లు అయితే తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.